ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. వేదికను అలంకరించిన పూజ స్వామీజీలు, అలాగే కార్యక్రమంలో ఆశీర్వదించినటువంటి పూజ స్వామీజీలు, కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, పెద్దలారా, దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అనేటువంటి అంశంపైన ప్రత్యక్షంగా ఉపాధ్యాయులంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి నేను బహుశా కొత్త విషయాలు చెప్తాను అనుకోవట్లే, సందర్భోచితంగా నాలుగు మాటలు చెప్పి నేను పూర్తి చేస్తాను. బహుశా అందరూ విని ఉంటారు కావచ్చుగాక, వినోబాజీ దగ్గరికి కొంతమంది కళాశాల విద్యార్థులు మామూలుగా కలిసి ముచ్చటించడానికి వెళ్ళినప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ తన చేతిలో ఉన్నటువంటి భారతదేశం యొక్క మ్యాప్ను ఆ విద్యార్థులకి చూపి వాళ్ళు చూస్తుండగానే ఆ మ్యాప్ను కాస్త చించి మళ్ళీ ఈ మ్యాప్ను ఎక్కడి పీస్ను అక్కడే పెట్టి కలిపి నాకు మ్యాప్ను చూపెడతారా అని చెప్పేసి వాళ్ళ ముందు వాటిని ఉంచినప్పుడు ఆ విద్యార్థులంతా కూడా ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తమ ప్రయత్నం తాము చేసినప్పటికీ ఎక్కడో ఒక వెలితి ఆ కారణంగా భారతదేశం యొక్క మ్యాప్ను సమగ్రంగా ఉంచలేక అరగంట 40 నిమిషాలు గడిచినప్పటికీ విఫలులైతే ఒక విద్యార్థి ఉత్సాహంతో నాకు ఒక 5 నిమిషాలు అవకాశం ఇస్తే నేను మీకు ప్రయత్నం చేసి చూపుతానంటే ఆ 5 నిమిషాలు ఆ పీసెస్ అన్ని తీసుకెళ్ళి ఎక్కడి పీస్ని అక్కడే కలిపి భారతదేశం యొక్క చిత్రంగా తయారు చేసి స్వామీజీ దగ్గర తీసుకెళ్తే ఇంతసేపు ప్రయత్నం చేసినప్పటికి కూడా కానేటువంటిది 5 నిమిషాల్లో నువ్వు ఎలా తయారు చేయగలిగావు అని చెప్పి పేపర్ పైన కాగితం పైన భారతదేశం యొక్క మ్యాప్ను చూపారు. కానీ దాని వెనకాల మనిషి బొమ్మ ఉన్నదనే విషయం కూడా నేను గమనించాను. అందుకని మనిషికి తల కాళ్ళు చేతులు మొండెమ ఎక్కడుంటుందో నాకు తెలుసు, అందుకని వాటిని కలిపాను. కలిపి తిప్పి చూస్తే భారతదేశం యొక్క మ్యాప్ అయింది అని చెప్పేసి అప్పుడు స్వామీజీ విద్యార్థుల దగ్గర తెలుసుకొని ఇచ్చిన సందేశం ఏంటంటే మనిషి నిర్మాణం అయితే దేశం నిర్మాణం అవుతుంది అని. దిస్ ఇస్ ద టాపిక్. ఒకటి, మనిషి నిర్మాణం అయితే దేశం నిర్మాణం అవుతుంది. ఈ మనిషి నిర్మాణం ఏంటిది అనేది అదొక పెద్ద ప్రశ్న. గ్రీస్ దేశం యొక్క తత్వవేత్త డయోజెనీస్ ఆ దేశంలోని ఒక పెద్ద నగరంలో మిట్ట మధ్యాహ్నము వెలుగుతున్నటువంటి ఒక లాంతర్ను తీసుకొని వెతుకుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా ఏదో లాంతర్ దుకాణంలో నుంచి ఖరీద్ చేసుకొని వస్తున్నాడంటే వెలిగించున్నదే, లేదా టెస్టింగ్ కొరకు ఏదో వెలిగించాడు అనుకుంటే వెతుకుతున్నాడే. అప్పుడు ఉండబెట్టలేక, స్వామి ఏంటి మిట్ట మధ్యాహ్నము ఇంత సూర్యక్రాంతి ఉండగా ఈ వెలుగుతున్న లాంతర్ను పట్టుకొని వెతుకుతున్నారేంటి అంటే, ఆ డయోజెనీస్ అన్నాట, నేను మనుషుల్ని వెతుకుతున్నాను అన్నాట. ఈ మనుషుల్ని వెతకడం ఏంటి, మేమంతా మనుషులమే కదా అంటే, నాకు మరుగుజ్జులు కాదు కావాల్సింది, మనుషులు కావాలి అని చెప్పించానట. ఏంటి మనిషి ఏంటిది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న. బహుశా ఇందులో చాలామందికి పరిచయం ఉండి ఉంటారు. తిలక్జీతో పాటుగా కలిసి పనిచేసి స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళి జైలు శిక్షను అనుభవించి అనేక ఉపన్యాసాలు వింటూ ఉన్నటువంటి ఒక సందర్భంలో ఈ దేశం యొక్క బానిసత్వానికి కారణము బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే అరచేతిలో మనం వైకుంఠము స్వాతంత్రం మనం చూస్తామని ఉపన్యాసాలు ఇస్తుంటే ఈ బ్రిటిష్ వాళ్ళే మొదటి వాళ్ళ మన దేశాన్ని దోచుకోవడానికి పరిపాలించడానికి వచ్చిన వాళ్ళు.
హూనులు వచ్చారు, షకులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, పఠాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు. ఒకటి తర్వాత ఒకడు వస్తున్నాడు కదా, ఒకడు పోతే ఇంకోటి వస్తున్నాడు కదా, వీడు పోతే ఇంకోటి వస్తాడు. వాట్ ఈస్ ద రీజన్? వీళ్ళే నా కారణము అంటూ, ఇది కాదు ఈ దేశ బానిసత్వానికి బ్రిటిష్ వాళ్ళు మొఘలాయిలు కారణం కాదు, ఈ దేశవాసులైనటువంటి మనమే కారణము, మనలో ఈ దేశభక్తి, క్రమశిక్షణ, సచ్ఛీలత ఇది లేని కారణంగా కదా వాడొచ్చి ఈ దేశం లోపల తిష్టవేశాడు. ఎప్పటి వరకైతే దేశ ప్రజల్లో దేశభక్తి, సచ్ఛీలత, క్రమశిక్షణ ఇవి నిర్మాణం కావో అప్పటివరకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా అది ఎంతో కాలం నిలవదు. కాబట్టి స్వాతంత్రం ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తుంది. వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోగలిగేటువంటి ఒక ప్రజలు కావాలి. ఆ ప్రజల్లో ఈ దేశభక్తి, ఈ సచ్ఛీలత, క్రమశిక్షణ నిర్మాణం చేయాలి. ఆ పనిని నేను ప్రారంభం చేస్తాను అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘని 1925లో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్, అతను అన్న మాట ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ ద్వారా అంటే, నేను మనుషుల్ని తయారు చేస్తున్నాను అని చెప్పేశాను ఆయన. వినోబాజీ మాట అన్నది అదే, డయజేనిస్ అన్నది అదే, డాక్టర్జీ అన్నది అదే. అంత దూరం పోయాల్సిన అవసరం. స్వామి వివేకానంద అదే అన్నాడు నిండు సభలో, నిండు సభను ఉద్దేశించి స్వామి వివేకానంద అన్నాడు, 100 మంది మనుషులు కనుక నాకు దొరికినట్టు ఎదురుంటే ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చివేస్తా అన్నాడు కదా. అంటే మనమంత మనుషులం కాదేంటి, ఇంకా మనుషులేంటి? వివేకానంద అన్నారు, మిగతా ఇందాక నేను చెప్పిన వరుస క్రమం సరే, మన ఇంట్లో మన ముసలమ్మ, మన నానమ్మనో తాతమ్మనో తాతయ్య కూడా చెయ్యకూడని పనులు ఏదైనా చేసినట్టు ఎదురుంటే ఎరా దున్నపోతు అంటుంది. ఎరా దున్నపోతే ఏంటిది, ఈ ముసలావిడ నన్ను దున్నపోతున్నదే, మనం నిలువెత్తు అద్దం ముందు నిలబడి నాకు ఆ దున్నపోతులాగా 4 కాళ్ళు 2 లేకుండా వెనకాల తోక కొమ్ములు ఇవన్నీ ఉన్నాయని చూస్తే మనకు తల, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆవిడ పెట్టింది ఎరా దున్నపోతున్నది. వాట్ వాట్ జరిగిందన్న అంటే, ఇది మనిషి అంటే ఏంటిది, 2 కాళ్ళు 2 చేతులు తల మొండే ఉంటే మనిషి కాదు. మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. నిన్న కాకమున్న సంఘటన జరిగితే ఒక డాక్టరు అమ్మాయి పైన అత్యాచారం చేయడమే కాకుండా చనిపోవడం, ప్రాణం వదలడానికంటే ముందే పెట్రోల్ పోసి తగిలబెడితే పేపర్లో హెడ్డింగ్ పెట్టారు, మానవ మృగాలు అని చెప్పేసి. మనుషులు కాదా, మృగాలా? మృగాలు అంటే వాటికి కూడా కొన్ని నియతి ఉంటుంది. ఏండి, డాక్టర్ కావడానికి కుక్క బడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కుక్క బడికి పోయినా డాక్టర్ కాదు అది. కుక్క కావడం కొరకు ఏ బడికి వెళ్ళాల్సిన అవసరం లే, గాడిద కావడం కొరకు ఏ బడికి వెళ్ళాల్సిన అవసరం లే. అసలు మనిషి మనిషిగా జీవించడం కొరకే మనిషికే కావాలండి బడికి, ఇంకెవడికి అక్కర్లే అంతే. ఇప్పుడు అందుకని మనిషి అంటే ఏంటిది అంటే, మనిషి నిర్మాణం అయితే దేశం నిర్మాణం అవుతుంది. అంటే మనిషిలో ఆ విలువలు నింపడం ఎట్లా? ఇది ఒక పార్ట్. కోటే ఉంటారు, వాని ఫైర్ చేయాల్సిందే. ఎన్కౌంటర్, ఎన్కౌంటర్తో సమస్య పరిష్కారం అవుతుందా? ఏ తల్లి అయితే పాపను పోడగొట్టుకున్నదో వీరిని పోడగొట్టుకున్న తల్లి కూడా అదే రోధిస్తున్నది కదా, ఆ కడుపు కోత. ఒకటి దానికి మార్గం ఏంటిది? ఇవాళ విషయాలు తెలియకనా, చట్టాలు లేకనా, ఉన్న చట్టాలను పాటిస్తున్నారా? నేను తప్పు అని చెప్పేసి వాడు అనుకోవట్లే, నా జీవితంలో పరివర్తన రావాలి, మార్పు రావాలి అని అనుకోవట్లే. చట్టం లేదా ఇవాళ రెడ్ లైట్ ఉంటే 4 కూడళ్ళ మధ్యలో మనం మోటార్ సైకిల్ కానీ కారు కానీ వెళ్ళకూడదు, ఆగాలి అనే విషయం మనకు తెలియదండి. కానీ వాడు రెడ్ లైట్ చూసి వెంటనే ఆగడు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారా చూస్తాడు, పోలీసు వాళ్ళు లేకపోతే వెళ్ళిపోతాడు. విషయం తెలియకనా, తెలుసు, మరేం లేదు, బుద్ధి లేక. అంటే వాడు మానవ ఆ విలువలు లేక. కొడి ఎవడో చూస్తున్నాడు వాడి కొరకు కాదు విలువ. నేను మనిషిని కదా, నాలో ఉండాల్సినటువంటి ఆ విలువలు ఉన్నాయా? మనిషికి ఉండాల్సిన విలువలు ఉన్నాయా? అవి నిర్మాణం చేయడం ఎట్లా? అందుకని అబ్దుల్ కలాం గారు ఏమన్నా అంటే, అరే చట్టం ఇవ్వాలి కాకపోతే రేపు చేస్తారా? ఆ నియమాలు పాటించగలిగినటువంటి వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నిర్మాణము ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ బలిలో జరుగుతుంది. ఎప్పటివరకైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ రిపేర్ చేయబడదో అప్పటివరకు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా ఇట్ ఇస్ ఇంపాసిబుల్, అది సాధ్యమయ్యేది కాదు. కొన్ని జరగాల్సింది ఎక్కడ? ఇక్కడ జరగాలి, బలిలో జరగాలి. బలిలో కూడా ఎలా జరుగుతుంది? మనం అంటుంటాం విలువలు చెప్పుతే వచ్చేటి కాదు, ఎలా వస్తాయి?
చూసి నేర్చుకుంటాడు. 7వ తరగతిలో సైన్స్ పాఠం చెప్తున్నట్టు ఉపాధ్యాయుడు శుద్ధ ముక్క తీసుకొని నల్లబల్ల దగ్గరికి వెళ్ళి పొగ తాగకూడదు అని చెప్పేసి హెడ్డింగ్ రాసి లెసన్ చెప్పి బడైపోతున్నాయి. అదే పిల్లవాడికి 10 రూపాయలు నోటు చేతిలో పెట్టి, నాకు తెలియదు వాళ్ళ 10 రూపాయలకు సిగరెట్ డబ్బా వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ అదే పిల్లవాడికి 10 రూపాయలు నోటు పెట్టి చేతిలో పెట్టి సిగరెట్ డబ్బా ఖరీదు చేసుకురాపోరా అంటే పిల్లవాడికి ఏమనిపిస్తుంది? సారేమో ఇందాక తాగొద్దన్నాడు, తానే ఖరీదు చేసుకొని తాగుతున్నాడే. అందుకని వాళ్ళ టీచర్కి ఏముందంటే, ఐఎమ్ టీచర్ ఓన్లీ, సిలబస్ పూర్తి చేయడము, మార్కులు వస్తున్నాయా రావట్లేదా, ర్యాంక్స్ వస్తున్నాయా రావట్లేదా, నా పర్సనల్ లైఫ్తో మీకు సంబంధం లే. ఇస్ ఇట్ కరెక్ట్? ఒకవేళ పర్సనల్ లైఫ్తో సంబంధం లేకపోతే విలువలు కేవలం చెప్పుతే వస్తాయా? చూసి కదా నేర్చుకునేది. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది, బహుశా మీరు వినుంటారు, చూసి ఉంటారు కావచ్చు కాక, చదివి ఉంటారు కావచ్చు కాక. చిన్నపిల్లవాడే ప్రతివాడు కూడా స్మార్ట్ ఫోన్ లాక్కొని మొత్తం ఆ కూర్చున్నారు వరుసగా రైల్లో. పేరెంట్స్ ఎంత మారం చేసినప్పటికీ కూడా వద్దురా ఆ సెల్ ఫోన్ ఇట్రా అంటే ఎవరు ఊరుకోవట్లేదే. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం బుద్ధిగా ఆ సెల్ ఫోన్ కాకుండా పుస్తకం పట్టుకొని చదువుతున్నాడ. అప్పుడు పక్కన ఉన్నటువంటి తల్లులు అన్నారట, నువ్వెంత అదృష్టవంతురాలమ్మా, మా విధవలు చూడు ఎంత చెప్పినా వాడు వినట్లేదు, నీ పిల్లవాడు మాత్రం బుద్ధిగా పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు అని. ఇది చదివిన తర్వాత నాకు సామెత గుర్తొచ్చింది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టుకు మేయ్యేది కదా అని. ఇదే మాట ఆ తల్లి అన్నది, అమ్మా పిల్లలు చెప్పుతే నేర్చుకోరమ్మా, చూసి నేర్చుకుంటారు. చూడు మీ అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, మీరు సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చొని మీ పిల్లలు మాత్రం వద్దని చెప్తారా? వాళ్ళు వింటారా? నేను చూడండి పుస్తకం చదువుతున్నాను, మా పాప నన్ను చూసి పుస్తకం చదువుతున్నది. పిల్లలు చూసి నేర్చుకుంటారు, చెప్పుతే నేర్చుకోరు. ఇది కదా. అందుకని మన సమాజం ఏమన్నది, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. తల్లి పిల్లల కొరకు బ్రతుకుతుందండి, తండ్రి పిల్లల కొరకు బ్రతుకుతాడండి. ఆ వరుసలోనే ఆచార్యుడు అంటే ఉపాధ్యాయుడు పిల్లల కొరకు బ్రతకాలి. నో పర్సనల్ లైఫ్, ఇది అనుకుంటామా మనం? మిగతా వాళ్ళ, అందుకని నేను అంటున్నాను, మిగతా వాళ్ళకి ఉపాధ్యాయుడికి పోలిక లేదు, పోల్చుకోకూడదు. అలా అయితే వృత్తికి మనం న్యాయం చేయలేము. ఎవరు ఉన్నాడు? కండక్టర్ ఉన్నాడు, ప్యాసింజర్స్ ఉన్నారు, క్లీనర్ ఉన్నాడు. ప్యాసింజర్స్ ఎక్కగానే క్లీనర్ పని ఏంటిది, రైట్ రైట్ అంటాడు, బస్సు కదులుతుంది, వాడు వెళ్ళి వాడి సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ప్యాసింజర్ పని ఏంటిది, సీటు దొరకడమే ఆలస్యం, సీట్లో కూర్చొని నిద్రపోతుంటాడు. కండక్టరే వచ్చి అప్పుడప్పుడు లేపుకోవాలి, సార్ ఎక్కడికి పోవాలని, ఇప్పుడు ఎక్కడ మనం ఉంటాడు ఆయన, సీటు దొరకడమే ఆలస్యం, ఆనందంగా నిద్రపోతుంటాడు. కండక్టర్ ఏం చేస్తుంటాడు, టికెట్ ఇస్తాడు ఆ ఇద్దరికో ముగ్గురో, వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు, అతను నిద్రపోతుంటాడు. ఈ బస్సు నడిపే డ్రైవర్ చూశాడు వీళ్ళ ముగ్గురిని, అరే వాడు ప్యాసింజర్ నిద్రపోతున్నాడు, క్లీనరు నిద్రపోతున్నాడు, కండక్టర్ నిద్రపోతున్నాడు, నేను కూడా నిద్రపోతున్నాను, వాడు నిద్రపోయాడు అనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు డ్రైవింగ్ సీట్ మీద కూర్చోవాలనుకుంటే వీళ్ళను నువ్వు పోల్చుకోవడానికి వీల్లేదు, నువ్వు నిద్రపోవాలనుకుంటే నువ్వు ఇక్కడ కూర్చోవాలి తప్ప డ్రైవింగ్ సీట్ మీద కూర్చోవద్దు. ఉపాధ్యాయుడు కూడా అంతేనండి. మీరు ఉపాధ్యాయుడిగా ఉండాలంటే మీరు పోల్చుకోవాల్సిన అమ్మను పోల్చుకోవాలి, మా అమ్మ నా కొరకు ఎంత పరిశ్రమించింది, నాన్నను పోల్చుకోవాలి, మా నాన్న నా కొరకు ఎంత పరిశ్రమించాడో, వాళ్ళలాగా జీవించాలి. అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు తప్ప కండక్టర్ దేవోభవ ఇంజనీర్ దేవోభవ అనలేదండి మనల్ని. అమ్మ ఏం చదువుకున్నది, అమ్మకు నో క్వాలిఫికేషన్, అమ్మనే అమ్మ అమ్మనే. నాన్నకు నో క్వాలిఫికేషన్, నాన్న నాన్ననే. ఆయన కలెక్టర్ కావచ్చు కాక, అతనికంటే గొప్పవాడు ఉపాధ్యాయుడే, ఆచార్యుడే. అందుకని మనల్ని ఆ పీఠం మీద మన కూర్చోబెట్టుకుంది. అందుకని నేను అంటే మనం ఆదర్శంగా నిలుస్తామా? రోల్ మోడల్, 3 గంటల సినిమాలో నటించి డబ్బుల కొరకు వాళ్ళు ఉంటే వాడండి రోల్ మోడల్ మన పిల్లవాడికి. నా టీచర్ నాకు రోల్ మోడల్ కావాలి, మా అమ్మ రోల్ మోడల్ కావాలి, మా నాన్న రోల్ మోడల్ కావాలి. రోల్ మోడల్గా జీవించగలుగుతామా? ఇవాళ టీచర్ బాధ్యత, ఉపాధ్యాయుడి బాధ్యత, ఇవాళ పేరెంట్స్ను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీదనే పడింది. ఇదొక పార్ట్ అయితే దేశ నిర్మాణం అన్నమే,
విలువలు ఉన్నాయి, కరెక్టే. మంచివాడు బొట్టు పెట్టుకుంటాడు, పోలి చేస్తాడు, కానీ స్పృహ లేదు, సామాజిక స్పృహ లేదు. కోటి వల్ల మన టీచర్స్ అంతా మ్యాథ్స్ టీచరు, ఇంగ్లీష్ టీచరు, దేశానికి సంబంధించిన సంబంధం లే. నా మ్యాథ్స్లో 100% మార్కులు వస్తున్నాయా లేవా, నా సైన్స్లో 100% మార్కులు వస్తున్నాయా లేవా, కానీ దేశం యొక్క వికాసము. అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, అరే మనకంటే 6 మాసాలు ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది ఇజ్రాయెల్, ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచింది ఇజ్రాయెల్, మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇజ్రాయెల్ గడ్డిపోసో కూడా మొలుగునటువంటి ఒక భూమి, చుట్టూ 60 కంట్రీస్, అయినా ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది. వై మనం ఎందుకు లేం అంటూ అబ్దుల్ కలాం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశంలోని చదువుకున్న యువతలో ఈ దేశం మీడల భక్తి, శ్రద్ధ, ప్రేమ లేదు అన్నాడు. కొట్టి చదువు ఎందుకొరకి? దీనదయాల్ ఉపాధ్యాయ ఒక పెద్ద సమాజోద్ధరకుడు, ఆయన ఏమన్నా అంటే, నేను డాక్టర్నైనా కాకుండా బ్రతుకుతాను కానీ ఈ దేశానికి ఒక మంచి డాక్టర్ కావాలి, నేను టీచర్నైనా కాకుండా బ్రతుకుతాను ఈ దేశానికి ఒక మంచి టీచర్ కావాలి, దేశానికి పనికొచ్చే చదువు కావాలి, దేశానికి పనికొచ్చే చదువును అందించగలగాలి. దాని కొరకు దేశం అంటే ఏందో మనకు తెలియాలిగా. నేను అప్పుడప్పుడు అడుగుతున్నాను టీచర్స్ సమావేశం లోపల, డైలీ పేపర్ చదువుందే నాకు నిద్ర పట్టదు, డైలీ పేపర్ చదువుతాను, అలాంటి టీచర్ని చేయవద్దు అంటాను. పిన్ డ్రాప్ సైలెంట్, సంతాప సభలో కూర్చున్నట్టే ఒక్కరు చేయెత్తు తేవట్టు. వై? ఇవాళ నా సబ్జెక్ట్ ఏంటిది? అది నెట్లోకి వెళ్ళడం, అది చూసుకోవడమే తప్ప మీకు న్యూస్ పేపర్తో సంబంధం లేకుండా, సామాజిక సమస్యలతో సంబంధం లేకుండా దానికి అనుగుణంగా ఎలా బోధించగలుగుతారు? వండర్ఫుల్. నేను కరీంనగర్ జిల్లాలో ఒక కాలేజీకి వెళ్ళాను. ఆ ప్రిన్సిపాల్ గారు అన్నారు, సార్ మీరు వచ్చారు కదా, ఒక 10 నిమిషాలు వీళ్ళతో మాట్లాడమని. ఆ రోజుల్లోపల కాశ్మీర్ ఇష్యూ బొగ్గన మండిపోతున్నది. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని అడిగాను, పేపర్లో వార్తలు వస్తున్నాయి కదా మీకు తెలుసా అని, ఒక్కడు తల ఎత్తుతే ఒట్టు. ఇక చచ్చిన పామును కొట్టడం ఎందుకు? నేనే నా రికార్డ్ ఆన్ చేశాను, 1.5 గంట వాళ్ళు చెప్పాను. అంత అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాను, సార్ మీరు ప్రైవేట్ కాలేజ్ కదా, యూత్ మీ దగ్గర ఉన్నది కదా, దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, పేపర్లో ఇతరత్ర వార్తలు వస్తున్నాయి కదా, సందర్భోచితంగా ఈ విషయాలు మీరు క్లాస్ రూమ్లో విద్యార్థులకు చెప్పినట్టు ఎత్తుంటే దేశభక్తి బీజాన్ని వాళ్ళ హృదయంలో నాటిన వాళ్ళే ఎవరు కదా, నాకు ఎందుకు ఆ వెలితి కనపడుతున్నది అన్నాను. ఆ ప్రిన్సిపల్ గారు నవ్వుతూ ఉన్నారంటే, మీరు అన్నట్టుగా దేశంలో సమస్యలు ఉన్నాయి సార్, వార్తాపత్రికలు కూడా వస్తాయి సార్, చెప్తే కూడా బాగానే ఉంటుంది సార్, కానీ మేము చెప్పాను సార్ అన్నాడు. ఎందుకు? మేము ఈ విషయాలు చెప్పినట్టు అయితుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయి నెక్స్ట్ మాకు ర్యాంక్స్ రాకపోతే, అడ్మిషన్స్ లేకపోతే మాకు డబ్బెట్లు సార్ అని చెప్పేసి. దిస్ ఈస్ ద వే. ఒకటి చదువు ఎందుకు? విద్యాలయాలు ఎందుకు? వాట్ ఇస్ ద టీచర్? ఇక దేశ నిర్మాణం ఉపాధ్యాయుల ద్వారా ఏది? ఏ దేశానికి మూలాలు ఉన్నాయో, రామాయణము, మహాభారతము, వేదాలు, ఉపనిషత్తు, వాడెవడో మెక్కాలని వాడిని తిట్టుకుంటూ కూర్చున్నావు కదా, స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు అవుతున్నదా, ఇప్పుడు నేను ఎవరొద్దంటున్నా రామాయణం చదవడంలో, ఇప్పుడు నేను ఎవరొద్దంటున్నా భాగవతం చదవకుండా, ఇప్పుడు నేను ఎవరొద్దంటున్నా గీత చదవకుండా, అవి చదివి సందర్భోచితంగా మన పిల్లలకి ఇవ్వచ్చుగా? నో. మన చేతిలో పుస్తకం ఉంటుందా? సమయం దొరికితే బస్టాండ్లో స్వాతి, మూతి, జ్యోతి కొనుక్కుంటాం తప్ప రామాయణమో మహాభారతమో పట్టుకుంటామండి చేతిలో? నీకు ఏ పుస్తకం పట్టుకుంటే గౌరవం ఇస్తుంది? ఏ పుస్తకం పట్టుకోవాలి? నేను ఆవేదనతో చెప్తున్నాను, ఈ దేశాన్ని మార్చాలనుకుంటే ఉపాధ్యాయుడు మినహాయ మరొక మార్గం లేదు. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా ఇది సాధ్యమైనటువంటిది కాదు. విద్యా వ్యవస్థలో ఎన్ని ప్రణాళికలు ఎన్ని చేసినా సాధ్యమేది కాదు. ఎప్పటివరకైతే ఉపాధ్యాయుడు మారడో. అందుకని ఈ సెమినారు ఆ దిశలో ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. విద్యాభారతి, నేను ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నానో, అఖిల భారత శిక్షా సంస్థ, దేశవ్యాప్తంగా 24,000 విద్యాలయాలు ఉన్నాయి. పోటీ కొరకు పెట్టినటువంటి విద్యాలయాలు కాదు మాది. ఈ దిశలో మేము ప్రయత్నం చేస్తున్నాం. స్వామి వివేకానంద స్ఫూర్తిని ఆధారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రేపు 29 డిసెంబర్లో కూడా హైదరాబాద్లో పూర్వ విద్యార్థుల కార్యక్రమం పేరుతోటి మా దగ్గర చదివి సెటిల్ అయినటువంటి డాక్టర్స్, ఇంజనీర్సు 10,000 మంది విద్యార్థులను కలుపుతున్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవతం పిలుస్తున్నాం. కారణం ఏంటంటే, నువ్వు ఇక్కడ చదివావు కదా, సంస్కారాలు పొందావు కదా, స్వామి వివేకానంద అన్నాడు 100 మంది వ్యక్తులు నాకుంటే దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తానని. ఇప్పుడు 1,000,000 మంది అయినాం కదా, ఇప్పుడు మనకు శక్తి లేదా దేశ స్వరూపాన్ని మార్చడం కొరకు? అలాంటి మోటివేషన్ వాళ్ళకి ఇవ్వడం కొరకు పూర్వ విద్యార్థుల కార్యక్రమం పేరుతోటి విద్యాభారతిలో ఒక భాగం అది కాబట్టి, స్వామి వివేకానంద ప్రేరణతోటే
విద్యారంగంలో మేము ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సెమినార్లు ఇతరత్ర స్వాగతించదగినటువంటి మీరందరూ పాల్గొని ఇంత చక్కగా విని ఆ దిశలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను ఈ సభ నిర్వాహకులకి, మఠానికి, మిగతా పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.